చాలా బాధ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, 47 తెలుగుదేశం పార్టీని చూశా, వ్యక్తుల్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఈరోజు మీరు చూస్తే ఈడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు పనులు చేయాలని ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాల్సి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నెల్లూరు సీమ గర్వించదగిన నిఘర్వి నిరాడంబరుడు, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం, మూర్తి భవించిన మానవత్వంతో, నిస్వార్థ సేవాభావంతో మన మనసులు గెలిచిన జననేత, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ నెల 2వ తేదీ శనివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 10 గంటలకు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి వచ్చి మానవతా విలువలు మూర్తిభవించిన ఆ మంచి మనిషికి ఆశీస్సులు అందించాలని కోరుతున్నాము.